తెలుగు సినీ సాహితీ రంగానికి ఆదికవి నన్నయ్య లాంటి వారు సముద్రాల రాఘవాచార్యుల వారు. రంగస్థల భాషా భావాలు సినీ రంగ ప్రవేశం చేస్తున్న రోజుల్లో మామూలు మాటలతో పాటల్ని రాసి సామాన్యుల మన్నలను అందుకున్నారు. అసమానమైనటువంటి గేయ రచయిత సముద్రాల వారు. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా. సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి భాష. ఆ భాషతోనే అనాల్కర్ని అలరించారు. సువర్ణ సుందరిని సుందరమైన భాషతో ఆకర్షించారు. ఆదినారాయణరావు గారి స్వరకల్పంలో సుశీలమ్మ గారు అతి మధురంగా ఆలపించినటువంటి ఈ పాటకి మించిన నివాళులు ఆ సాహితీమూర్తికి అక్కర్లేదేమో. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన గారు. నృత్యం చేయకుండానే నృత్య వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. మీరు అద్భుతంగా పాడారు. అండ్ అలాగే కోరస్ పాడిన మన సింగర్స్ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడే బాలు గారు చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే ఈ సంగీతంలో సత్యం గారి పాలు కూడా ఎక్కువగా ఉందంట. అండ్ ఈ పాటకి కోరస్ పాడింది ఎల్ఆర్ ఈశ్వరి గారు.